ఎంత పెద్ద దొంగనైనా నేరస్తున్నైనా పట్టించేది చిన్న తప్పులు పొరపాట్లే. వాటిని ఎవరూ కావాలని చేయరు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పు చేసినవాడు ఎప్పటికైనా దొరుకుతాడు అని తెలియజేస్తూ, తప్పులు నేరాలు ఎవరూ చేయకండి అని తెలియజెప్పే ఉదంతమిది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నితాయి దాస్ అనే వ్యక్తి బంగారు నగలు తయారు చేసే వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి ముంబైలో ఒక కార్ఖానా ఉండగా హైదరాబాద్ లోని పాత బస్తీలో మరొక కార్ఖానా ఉంది. ఇతను భారీగా డబ్బులు సంపాదించడంతో పాటు పెద్ద పెద్ద లావాదేవీలు చేసేవాడు. ఇతని దగ్గర చాలా డబ్బు ఉంది అనే విషయాన్ని ముంబైకి చెందిన ఒక దొంగ గమనించాడు. కొన్ని రోజులు రెక్కీ నిర్వహించిన తర్వాత ముంబైలో తనపై ఇప్పటికే కేసులు నమోదై ఉండడంతో అనుమానం రాకుండా ఉండేందుకు హైదరాబాద్ లోని కార్ఖానాలో దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం షోలాపూర్ కి చెందిన ఒక ముఠాను మాట్లాడుకున్నాడు. అనుకున్న ప్రకారమే పక్కాగా వ్యూహం రచించి హైదరాబాద్ లోని కార్ఖానాపై కత్తులతో దాడి చేసి అక్కడ ఉన్న వారిని భయపెట్టి బెదిరించి గాయపరిచి డబ్బు నగలను దోచుకెళ్లారు. దోచుకెళ్లిన డబ్బును ముంబైకి వెళ్లిన తర్వాత పంచుకున్నారు. దొంగతనం జరిగిన వెంటనే వ్యాపారి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని మొత్తం పరిశీలించారు. కానీ ఒక్క ఆధారం కూడా దొరకలేదు. దొంగలను పట్టుకోవడం ఎలా అని అనుకుంటుండగా ఆ కార్ఖానాలో ఒక ఆంగ్ల పత్రికకు చెందిన చిత్తు కాగితం దొరికింది. అది మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఆంగ్ల వార్తా పేపర్. ఆ చిత్తు కాగితాల్లోనే దొంగలు కత్తులను తీసుకొచ్చారు. కార్ఖానా లోపలికి వెళ్లిన తర్వాత కత్తులు అందులో నుండి తీసి ఆ కాగితాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆ కాగితమే దర్యాప్తులో కీలకంగా మారింది. కార్ఖానాలో ఉన్న మనుషులు చెప్పిన దొంగల ఆనవాళ్లను బట్టి, దొరికిన కాగితాన్ని బట్టి వచ్చింది మహారాష్ట్రకు చెందిన దొంగలుగా నిర్ధారించారు. ఆ తర్వాత 300 సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి దొంగలు ఎక్కడికి వెళ్లి ఉంటారు అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఒక ప్రత్యేక బృందం మహారాష్ట్ర వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో కొంతమంది దొంగలను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరికొంతమంది దొంగలను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. మొత్తానికి ఒక చిత్తు కాగితం అలా దొంగలను పట్టించడంలో కీలకంగా మారింది. ఇలాంటి ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.